ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జీర్ణ ఆహార పదార్థాల శోషణ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెషన్ ఫుడ్. జీర్ణ ఆహార పదార్థాల శోషణ ఇప్పుడు మనం ఒక చెప్పుకున్నాం కదా, చిన్న పేగుల్లో ఒక పదార్థాన్ని కనుక తీసుకుంటే దాని యొక్క అమరిక అనేది ఇలా ఇలా ఉంటుంది. సో దాని లోపల జరిగేది ఏంటి ప్రాసెస్ అనేది దీనిని మనం ఏమంటామంటే విల్లై అంటాం. దీని లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఎలా అబ్జర్వేషన్ చేసుకుంటుంది, ఎలా శోషిస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఈ లోపల భాగం కనుక పెద్దగా చూసుకుంటే ఇది లాక్టియోల్ అని అంటాం. దీనిని లాక్టియోల్ అని అంటాం. ఇది రక్తనాళాలు, ఇక్కడ రక్తనాళాలు కూడా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం తీసుకుంది గ్లూకోజ్, గ్యాల్టోజ్, అమైనో యాసిడ్స్ ఇవనేవి డైరెక్ట్ వాల్ మీద పడతాయి. ఏ ఈ గ్లూకోజ్, గ్యాల్టోజ్, అమైనో యాసిడ్, అమైనో ఆమ్లాలు ఈ అమైనో ఆమ్లాలు అనేవి డైరెక్ట్ ఈ వాల్ మీద పడతాయి. సో ఇక్కడ నుంచి రక్తనాళాల్లోకి వెళ్తాయి. తర్వాత ఇలా డైరెక్ట్గా గ్లూకోజ్లు ఈ అమైనో ఆమ్లాలు డైరెక్ట్గా లోపలికి వెళ్ళడాన్ని దీన్ని ఏమంటామంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. అంటే సౌలభ్య వ్యాపన ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. మనం తీసుకున్న గ్లూకోజ్, గ్యాల్టోజ్, అమైనో ఆమ్లాలు అనేవి డైరెక్ట్గా పడతాయి. వాటిని సౌలభ్య వ్యాపన ద్వారా తీసుకుంటాం. తర్వాత ఫ్రక్టోజ్ అనేవి ఇవి కూడా సోడియం అయాన్ని క్యారీ చేసుకుని ఈ రక్తనాళాల మీదకి వస్తాయి. ఇది కూడా సౌలభ్య వ్యాపనమే. ఏంటయ్యి ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారానే ఇవి కూడా రక్తనాళాల మీద పడతాయి. తర్వాత వాటర్, మనం వాటర్ ఏం తీసుకున్నా రక్తనాళాలు నీరు కూడా లోపలికి చేరుకుంటుంది. అండ్ స్మాల్ ఫ్యాట్స్, ఈ స్మాల్ ఫ్యాట్స్ ఏమవుతున్నాయో అవి వ్యాపనం ద్వారా రక్తనాళాల్లోకి వెళ్తున్నాయి. వ్యాపనం అంటే డిఫ్యూజన్ ప్రాసెస్లో ఈ స్మాల్ ఫ్యాట్స్ అంటే చిన్న కొవ్వు పదార్థాలు, వీటిని చిన్న కొవ్వు పదార్థాలు అంటాం. ఇవి రక్తనాళాల్లోకి వెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లార్జ్ ఫ్యాట్స్ అంటే పెద్ద కొవ్వు పదార్థాలు ఉంటాయి కదా, అవి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. పెద్ద కొవ్వు పదార్థాలు అనేవి ఫస్ట్ ఏం జరుగుతుందంటే వాటిపైన ఇంటెస్టైనల్ కోటింగ్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని మైసెల్లాస్ కోటింగ్ అంటాం. మైసెల్లా కణాల యొక్క కోటింగ్, ఆ కోటింగ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత దీని నుంచి ఇక్కడే కైమ్ అని అంటాం. దీన్ని కైమ్ అంటే బోలస్ రూపంలో మన ఆహారం అనేది లోపలికి వెళ్ళి అది ఆ రూపంలో వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్స్ అదే చిన్న పేగుల నుంచి ఇలా లోపలికి వెళ్తుంది అని చెప్పాను. దీన్నే కైమ్ అంటాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది ఆ కోటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ విత్ ఎపిథీలియా, దీన్ని ఎపిథీలియా అని అంటాం. ఎపిథీలియా కోటింగ్ జరుగుతుంది, దీన్ని ఎక్సోసైటిక్స్ అని అంటాం. ఈ కోటింగ్ జరిగిన తర్వాత అప్పుడు లాక్టియోల్లోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రతి ఒక్కటి ఇలా సౌలభ్య వ్యాపన అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం దీని ద్వారా. అండ్ మనం తీసుకునే గ్యాల్టోజ్, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు అనేవి డైరెక్ట్గా రక్తనాళాల్లోకి వెళ్తాయి. ఆఖరి చిన్న కొవ్వు పదార్థాలు ఉన్నాయి కదా అవి కూడా. ఈ పెద్ద కొవ్వు ఏమవుతుందంటే అమైనో తీసుకుని ముక్కలు కింద చేసి దానికి ఒక ప్రోటీన్ కోటింగ్ ఇస్తాం. ఆ కోటింగ్ ద్వారా ఇక్కడ నుంచి కైమ్, దీని నుంచి అమైలాస్ ఇది యూజ్ చేసుకుని లోపలికి వెళ్తుంది. దాన్నే లాక్టియోల్ అని అంటాం. ఇది మొత్తం జీవ ఆహార పదార్థ శోషణ.